హాయ్, నేను స్వాతి. ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు చందమామ స్టోరీస్. ఇవాళైతే నేను చాటా జల్లెడ అనే స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ మనకి 1981 జూలైలో కోలార్ కృష్ణ అయ్యర్ గారు మనకు, అంటే మన చందమామ వ్యూవర్స్ కోసం అందియడం జరిగింది. స్టోరీలోకి వెళ్ళిపోదామా? షిల్లంగేరి దేశపు రాజు ఆస్థానంలో ఒక ఉన్నతోద్యోగి స్థానం ఖాళీ పడింది. రాజు అలాంటి స్థానాలకు కొత్త వాళ్లను నియమించవలసి వచ్చినప్పుడు వాళ్లని తన గురువు చేత పరీక్షించి మరీ నియమిస్తాట. ఈ ఉద్యోగం కోసం వచ్చిన రామశాస్త్రిని, గోపాలశాస్త్రిని రాజు తన గురువు వద్దకు పంపాట. గురువు తాను పరీక్ష చేసి వాళ్లకు ఏదో ఒక వస్తువు ఇచ్చి రాజు దగ్గరికి పంపడం మామూలు. ఆ వస్తువును బట్టి అది తెచ్చిన వ్యక్తి స్వభావాన్ని రాజు అర్థం చేసుకోగలిగేవాట. ఈసారి గురువు దగ్గర పరీక్ష కోసం పోయిన రామశాస్త్రి ఒక చాటతోనూ, గోపాలశాస్త్రి ఒక జల్లెడతోనూ తిరిగొచ్చారట. రాజు ఎంత ఆలోచించి గురువు చెప్పదలిచిందేంటో అర్థం కాక ఆ పని తన ఆస్థాన పురోహితుడికి అప్పజెప్పాట. పురోహితుడికి కూడా ఎంత ఆలోచించినా గురువు యొక్క అభిప్రాయం అర్థం కాలేదట. అతడు అలా ఆలోచిస్తూ ఇంటికి పోయేసరికి భార్య దంచిన వడ్లను చాటతో చెరగడము, ఏదో పిండిని జల్లెడ పట్టడము అతడి కంటబడిందట. పురోహితుడు మర్నాడు రాజుతో, "మహారాజా, గురువుగారి ఉద్దేశం ఇది. రామశాస్త్రి చాట బాగా ఉపయోగమైన దాన్ని ఉపయోగించుకొని నిరుపయోగమైన దాన్ని తోసివేయగల వివేకి అని. గోపాలశాస్త్రి అలా కాక జల్లెడ మాదిరి ఉపయోగమైన దాన్ని వదిలేసి పనికిరాని దాన్ని అట్టే పెట్టుకునే మందమతి అని చెప్పాట. రాజు రామశాస్త్రిని ఖాళీ పడిన ఉన్నత ఉద్యోగంలో అప్పటికప్పుడే నియమించేశాట. చూశారు కదా, చాటా జల్లెడతో మన వివేకం ఏ విధంగా ఉంటుంది అని పెద్దవారు, అంటే గురువులు, ఆటే ఎగ్జాంపుల్తోటి చక్కగా వర్ణించేశారు. నాకైతే బాగా నచ్చిందండి ఈ స్టోరీ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సరికొత్త కథతో మేము ముందుకు వచ్చేస్తానండి. ఉంటాను. థ్యాంక్ యూ.